Hello everyone, welcome back to Archana's Happy Home. Iroju mana channel lo chinna pillalaku pette uggu ela tayaru chesukovalo cheptunanu homemade serlak. Ee homemade serlak ni ela chesano chuse mundu mana channel ni evaraina kottaga chustunnatlayite subscribe cheskondi. Ee uggu tayaru chesukodaniki munduga 3 glass la biyyamu, 1 pav glass kandi pappu, 1 pav glass pesar pappu teeskunanu. ఈ మూడు ఐటమ్స్ తోటే చేస్తున్నాము ఉగ్గు అనేది ఈ ఉగ్గు మనము 6 టు 12 మంత్స్ వరకు పెట్టుకోవచ్చు మన పీడియాట్రిషియన్ సలహా తీసుకొని వాళ్ళకి మాత్రం వాళ్ళ సలహా తీసుకొని మాత్రం పెడితే చాలా బాగుంటుంది ముందుగా ఈ ఉగ్గు తయారు చేసుకోవడానికి ఈ బియ్యము పప్పులను కలిపి మంచిగా కడుక్కొని ఒక మంచి ఫ్రెష్ క్లాత్ లో వేసుకొని ఆరబెట్టుకుంటున్నాను ఆరబెట్టుకోవాలి తడి లేకుండా ఆరిపోయిన తర్వాత స్టవ్ వెలిగించుకొని ఒక pan పెట్టుకొని ఒక స్పూన్ నెయ్యి వేసుకున్నాను నెయ్యి వేసుకున్న తర్వాత ఇప్పుడు మనం కడిగి పెట్టుకున్న బియ్యము పప్పులను వేసుకొని రోస్ట్ చేసుకోవాలి ఇలా లైట్ గా రోస్ట్ చేసుకోవాలి ఆ కాలంలో మన పెద్దవాళ్ళు ఇలా చేసి పెట్టేవారు ఇప్పుడు మనము బయట నుంచి హోమ్మేడ్ బయట నుంచి సెర్లాక్ తెచ్చుకొని ఇలా పెడతా ఉంటాం కదా అలా కాకుండా ఇలా 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 ఇంట్లోనే తయారు చేసుకొని పిల్లలకు ఇస్తే చాలా హెల్తీగా కూడా ఉంటారు ఎప్పుడైనా పెద్దలు చెప్పేది చాలా హెల్తీగా ఉంటాయి కదా మనకు వాళ్ళ సలహాలు తీసుకొని ఫాలో అయితే కూడా మన పిల్లలు చక్కగా ఎదుగుతారు ఇప్పుడు ఇలా అంతా రోస్ట్ చేసుకున్నాను ఇలా రోస్ట్ చేసుకొని పెట్టుకున్న తర్వాత ఇది చల్లారిన తర్వాత మనం మిక్సీ జార్ లో వేసుకొని పౌడర్ చేసి పెట్టుకోవాలి ఇలా పౌడర్ చేసి పెట్టుకున్నాము ఇలా పౌడర్ చేసి పెట్టుకున్న తర్వాత ఇది పౌడర్ చేసుకొని ఇది స్టోర్ చేసుకోవచ్చు ఇప్పుడు ఉగ్గు తయారు చేసుకుందాం మనం ఉగ్గు ఎలా వండాలో చూద్దాము ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని ఒక బౌల్ తీసుకొని దాంట్లో నేను ఒక స్పూన్ ఆ పౌడర్ వేస్తున్నాను దానికి ఒక హాఫ్ గ్లాస్ వాటర్ వేసుకొని వేడి చేసుకుంటున్నాను అందులోనే కొంచెం లైట్ గా ఉప్పు కూడా వేసుకొని అవి మరిగిన తర్వాత ఈ ఉగ్గు మనం చేసి పెట్టుకున్న ఉగ్గు పౌడర్ ని వేసుకొని ఉండలు లేకుండా ఇలా కలుపుతూ ఉడికించుకోవాలి అంతే ఫ్రెండ్స్ ఇలా ఉడికించుకున్న తర్వాత పిల్లలకు పెట్టేయవచ్చు ఇప్పుడు ఇలా ఉడికిపోయింది ఉగ్గు అనేది చూడండి ఇలా జారుడుగా ఉండేటట్టు చూసుకోవాలి ఈ 6 టు 12 మంత్స్ బేబీస్ కి పిల్లలకు పెట్టవచ్చు ఇప్పుడు ఇలా ఉగ్గు తయారైపోయింది దీన్ని ఒక బౌల్ లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి ఇలా ట్రాన్స్ఫర్ చేసుకున్న తర్వాత కొంచెం ఒక హాఫ్ స్పూన్ కొంచెం నెయ్యి వేసుకొని పెట్టుకుంటే పిల్లలకు చాలా టేస్టీగా ఉంటుంది చాలా హెల్తీగా ఉంటుంది వాళ్ళకి ఈజీగా డైజెస్ట్ కూడా అవుతుంది అంతే ఫ్రెండ్స్ నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు థాంక్యూ ఫ్రెండ్స్